ఆధునిక దంత వైద్యంలో చికిత్సా విధానాల వివరాలు తెలుసుకుంటాం. ఓకే, డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టాల్సిన సందర్భాల్లో అందరికి ఇంప్లాంట్స్ సజెస్ట్ చేస్తారా? ఇంకేమైనా సమ్ అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా ఉంటూ ఉంటాయి? డెంటల్ ఇంప్లాంట్స్ అసలు ఎప్పుడు పెడతాం? ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసే సందర్భాల్లో డెంటల్ ఇంప్లాంట్స్ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకంటే ఇది వరకు కృత్రిమ ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవాలి అంటే బ్రిడ్జ్ పద్ధతుల్లో ఎక్కువగా పెట్టేవాళ్ళం, ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని. కాకపోతే ఇప్పుడు పేషెంట్లు ఎవరు కూడా హెల్దీ పళ్ళను అరగతీసి ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడాన్ని ఇష్టపడకపోగా, దట్టు యంగ్ జనరేషన్స్ మరీ ముఖ్యంగా ఎక్కడ పన్ను పోతే అక్కడే పన్ను పెట్టండి అని అడిగే పరిస్థితులు ఇప్పుడు రోజు చూసే కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మేము అందుకే కూడా ఇంప్లాంట్స్ అంటే ఏంటి, చిన్న టైటానియం స్క్రూ పంటి వేరుకు బదులుగా ఈ ఎముకలోకి ఆ వేరును పెట్టి పైన పన్ను పెడతాం, దాన్నే ఇంప్లాంటేషన్ అంటాం. అంటే పన్ను పెట్టే పద్ధతి అది. ఎవరికైనా కూడా పద్ధతి ఫిక్స్డ్ పద్ధతులు బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టాలంటే నోట్లో ఏవో కొన్ని పళ్ళు ఉండాలి, ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకోవడానికి. అదే చాలా సందర్భాల్లో చాలా మంది పేషెంట్లకి నోట్లో ఒక్క పన్ను కూడా లేని సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో కూడా అసలు ఏ హెల్ప్ లేకుండా, వేటి సపోర్టు లేకుండా ఎముకలోకే ఈ దవడ పై దవడలోని కింద దవడలోని ఈ టైటానియం అనే స్క్రూని వేసి దానిపైన చాలా న్యాచురల్ గా మన నోట్లో ఉండే న్యాచురల్ పళ్ళు మాదిరిగానే ఫిక్స్డ్ పళ్ళు పెట్టడాన్ని డెంటల్ ఇంప్లాంటేషన్ అంటాము. ఇప్పుడు అత్యధికంగా వేలాది సంఖ్యలో పాదరెంట్లో వేస్తూ కూడా ఉన్నాము. ఎందుకంటే ద బెస్ట్ ట్రీట్మెంట్, చాలా గొప్ప అడ్వాన్స్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా డెంటల్ ఇంప్లాంట్స్ ఎక్కడ ఉపయోగపడతాయి, పెద్దవాళ్ళు ఎవరైతే పళ్ళ సెట్లు వాడుతుంటారో వాళ్ళకి రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. ఊడిపోతున్నాయి, పడిపోతున్నాయి, తేలుతున్నాయి, ఆహారం నమిలి తినలేకపోతున్నాం, అసలు పళ్ళ సెట్లు పెట్టించుకుంది ఫుడ్ తినడానికి కదా అని అడిగే పేషెంట్లకు కూడా ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే పై దవడలో ఇంప్లాంట్స్, కింద దవడలో ఇంప్లాంట్స్ వేసి వాటిపైన వాళ్ళు వాడుకునే పళ్ళ సెట్ ని ఫిక్స్ చేయగలిగితే గనక అవి ఫిక్స్డ్ గా కూర్చుని వాళ్ళు చెప్పే ప్రతి కంప్లైంట్ ని మనం ఓవర్కమ్ అయిపోవచ్చు, వాళ్ళు అన్ని రకాల ఆహారాలని నమిలి తినొచ్చు. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి గ్రేట్ అడ్వాన్స్మెంట్, అందరికి చాలా సౌకర్యంగా కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా వాటిని వేసుకోమని నేనైతే చెప్తాను పర్సనల్లీ. ఏజ్ లిమిట్ అంటూ ఏమన్నా ఉంటుందా? ఒక చిన్న ఏజ్ లో పెట్టకపోవడం, ఒక వయసు పైబడ్డాక కొంచెం కష్టం అవడం అలా ఏమన్నా ఉంటుందంటారా? లేదండి, జనరల్ ఇంప్లాంట్స్ సజెస్ట్ ఎప్పుడు చేస్తాం, గ్రోయింగ్ స్టేజ్ అయిపోయాక అంటే 18-19 ఇయర్స్ తర్వాత డెంటల్ ఇంప్లాంట్స్ పెడతామని చెప్తాం. ఎందుకంటే జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో హ్యాంపర్ అవ్వకూడదు. పూర్తిగా పిల్లల నోట్లో దవడ ఎముకలు ఎదిగిన తర్వాతనే డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెడతా ఉంటాము. పాదరెంట్లలోని వేలాది సంఖ్యలో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నాము. సో ఎవరికైనా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవాలంటే ఇప్పుడు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు సొంత ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఇంప్లాంట్స్ కూడా ఎక్కడి నుంచో రావాలి, తేవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి అనే ఇబ్బందులు లేవు. ఎందుకంటే మా సొంతంగానే ఇంప్లాంట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, ఎందుకంటే వేలాది సంఖ్యలో వేస్తున్నాం కాబట్టి. దానికి ప్రత్యేకమైన స్పెషలిస్టులు మాత్రమే వేయగలుగుతారు, ఇంప్లాంటాలజిస్టులు అని ఉంటారు దీనికి సెపరేట్ గా, వాళ్ళు మాత్రమే ఇంప్లాంట్స్ తో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేస్తారు. సో ఎవరికైనా ఇబ్బందులున్నా, సమస్యలున్నా, పిల్లల పట్ల అనుమానాలున్నా, అంటే పాలపళ్ళున్నాయా, పిల్లల చిరునవ్వుని ఎలా గైడ్ చేయాలి, తర్వాత క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, స్పెషల్లీ వెకేషన్ కాబట్టి క్లిప్పుల ట్రీట్మెంట్ లో ఏమైనా పెయిన్ ఉంటుందా ఉండదా, ఎలాంటి రంగులు క్లిప్పులు వేస్తే బెటర్, ఇలాంటి అనుమానాలు ఏమున్నా కూడా స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేస్తే 46 బ్రాంచులకి ఒకటే నెంబర్, ఎవరైనా కూడా 3 రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఒకటే నెంబర్. ఆ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది ఉచితంగా దొరుకుతుంది. అలాగే డెంటల్ స్కానింగ్ అని వాడుక భాషలో అనబడే ఓపీజీ ఎక్స్రే, అంటే పై దవడ కింద దవడ లాంటి పెద్ద ఎక్స్రే కూడా తీసి మీ సమస్యలు మీకు కట్టొచ్చినట్టు చూపెడతారు, అది కూడా ఉచితంగానే చేస్తారు. అలాగే డిజిటల్ ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి మీ సమస్యలు మీ కళ్ళకు కట్టినట్టు కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు. ఇది ఒక ఫెసిలిటీ ఉంది. ఇంకొకటి, ట్రీట్మెంట్ తర్వాత మేము ఎలా కనపడతాము అనే అనుమానం మీలో ఉంటే చక్కగా దానికి డాక్టర్ గారికి ఒక్కరోజు టైం ఇస్తే మీరు ట్రీట్మెంట్ తర్వాత అంటే స్మైల్ డిజైనింగ్ తర్వాత ఎలా కనపడతారు అన్నది మీకు అనుమానం ఉందనుకోండి, ఆ ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది చక్కగా కంప్యూటర్లో డిజైన్ చేసి డాక్టర్ గారు మీకు చూపించే అవకాశం కూడా పార్లరెంట్లో ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేసి ఎప్పుడైనా మన 46 బ్రాంచుల్లో ఏదైనా మీరు అప్రోచ్ కావచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత చిగుళ్ల సమస్యలు అనేక రకాలుగా ఎలా ఉంటుంటే వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వయసులో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ముందుగానే ఎలాంటి అవగాహన పెంపొందించుకుంటే మంచిదో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.